హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేనైతే లాస్ట్ వీడియో టీజర్ పెట్టాను కదా, శ్రీమంతం ఎలా జరిగింది అని అనేది. సాంగ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, నేను త్వరలోనే సాంగ్ కూడా పోస్ట్ చేసేస్తాను. యాక్చువల్గా అయితే నేను గుడ్ న్యూస్ చెప్పినప్పటి నుండి నేను మీతో మాట్లాడలేదు కదా, బట్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్ కమెంట్స్లో కానీ రెగ్యులర్గా అందరితో టచ్లోనే ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది నాకు ఎంతమంది విషెస్ చెప్పారంటే కంటిన్యూస్గా విషెస్ కానీ లేదంటే సజెషన్స్ కానీ ఇస్తూనే ఉన్నారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది, అయ్యో ఎందుకు ముందే షేర్ చేసుకోవాల్సిందేమో అన్నట్టుగా కూడా అనిపించింది. అండ్ అలాగే ఇంకా ఇప్పుడైతే దివాళీ ఉంది కదా, మనకు దివాళీ కోసం ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. కంప్లీట్గా నేను దివాళీ రోజు పెట్టుకుంటే మాత్రము హెక్టిక్ అయిపోతుంది. అండ్ అలాగే నేను ఏమైనా చేయాలనుకుంటే స్పెషల్గా చేయలేకపోతాను చెప్పేసి పండగకి రెండు మూడు రోజుల ముందు నుంచే నేను క్లీనింగ్ కానీ ఏమైనా స్పెషల్ థింగ్స్ కానీ ఏమైనా క్రాఫ్ట్స్ కానీ అలా చేయాలనుకుంటే మాత్రం ముందే అనుకుంటాను అనమాట, ఏం చేద్దాం ఈసారి డిఫరెంట్గా అలా అని. సో ఈసారి అయితే నేను పెద్దగా క్రాఫ్ట్స్ పెట్టుకోవద్దని ఇంట్లో అంటున్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ అలా ఉంది కదా డెలివరీకి, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నాం అట్లా అని చెప్పేసి. నేను లాస్ట్ ఇయరే కొన్ని దివాళీకి కొంచెం యూనిక్గా అంటే ఎవరు చేయలేనివి కొన్ని ట్రై చేశాను దివాళీ కోసం క్రాఫ్ట్స్. అవన్నీ ఈ ఇంటికి మూవ్ అయ్యేటప్పుడు మా హస్బెండ్ అన్నీ పడేశాడంట, మళ్ళీ చేయాలనిపిస్తుంది. అవి షేర్ చేసుకుందామంటే అవి ఇంట్లో కూడా లేవు, అందుకనే అవి ఎలాగూ రేపు చేద్దామని చెప్పేసి ఇంకా ఈరోజే ఇంట్లో అంతా క్లీనింగ్ కానీ లేదంటే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి వెజిటేబుల్స్ కానీ అలాంటివి షాపింగ్తో పాటు దివాళీ కొంచెం షాపింగ్ చేద్దాం అనిపించింది. సో ఈ వీడియోలో అయితే మీరు ఎండ్ వరకు చూడండి, మేము లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. అండ్ వాటితో పాటు ఈరోజు నేను దివాళీ కోసం స్పెషల్గా కాదు, ఇండియా నుండి ఒక చిన్న పార్సెల్ తెప్పించుకున్నాను, అందులో గివ్ అవే విన్నర్స్కి జ్యువెలరీ అండ్ శారీస్ అలా పంపించడానికి. వాళ్ళకు పంపించడంతో పాటు నేను కూడా 2-3 జ్యువెలరీస్ అలా నెక్ పీసెస్ అలా తెప్పించుకున్నాను అనమాట, అవి కూడా ఈరోజు మీకు చూపిస్తాను. వాళ్ళకైతే విన్నర్స్కి పార్సెల్ అయినా దివాళీకి ముందే సెండ్ చేద్దాము, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మొన్ననే రీసెంట్గా షిప్ చేశాను, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు నేను తీసుకున్న జ్యువెలరీ కూడా మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ 2 సేమ్ లాగా ఉంటాయి నేను తీసుకున్న నెక్ పీసెస్ వచ్చేసి. ఇదైతే ఫస్ట్ది గ్రీన్ కలర్, ఇలా కంప్లీట్గా నాకు చోకర్ ఏం లేదని చెప్పి ఇలా తీసుకున్నాను, చాలా క్యూట్గా బాగుంది కదా. యాక్చువల్గా ఈరోజు ఈ డ్రెస్కి కూడా మ్యాచింగ్ అవుతుంది, బట్ కొత్తది కదా ఎందుకులే అని చెప్పి ఇప్పుడు పెట్టుకోలేదు, మేబీ పండగ రోజు ఏమైనా మ్యాచ్ అవుతే పెట్టుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి, బుట్టలాగా వచ్చాయన్నమాట, చాలా చిన్న సైజు, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇంకొక మ్యాంగో హారం వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఇది ఇలా ఉంటుందన్నమాట, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది దానికన్నా. అండ్ అలాగే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, అన్నిటికీ మ్యాచ్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ఒకటి ఈసారి డిఫరెంట్గా టేబుల్ క్లాత్ కూడా తెప్పించుకున్నాను ఇండియా నుండి, ఇది ఇప్పుడు దివాళీకి ఏమైనా డెకరేషన్కి బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ ఎలా డెకరేట్ చేస్తానో ఇంకేం అనుకోలేదు. సో మీరు దివాళీకి ఈసారి ఏం చేస్తానో తర్వాత వీడియోలో చూడొచ్చు ఎలా యూస్ చేయబోతున్నాను దీన్ని అనేది. అండ్ అలాగే ఇక్కడ కూడా నేను ఒక శారీ షాపింగ్ చేశాను, ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఒక పేజ్లో, చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి ఇక్కడే నేను వర్ణవి కుట్యూర్ అనే పేజ్లో తీసుకున్నాను, ఆ పేజ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ శారీ లింక్ కూడా ఇస్తాను. ఇది నేను దివాళీ శారీస్ కోసం వెతుకుతూ ఉంటే నాకు ఈ పేజ్ నచ్చింది, ఇందులో అయితే చాలా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి. బట్ నేను కలంకారీ శారీస్ చూశాను, నా దగ్గర ఆల్రెడీ కలంకారీ శారీస్ చాలా ఉన్నాయి, ప్రతి ముందు వ్రతాలకు పూజలకు అట్లా కట్టుకునేదాన్ని. బట్ ఇది చూడగానే నాకు ఈ ప్రింట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇందులో వాళ్ళ పేజ్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-15 కలెక్షన్స్ ఉన్నాయి, అంటే ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చి. అండ్ అలాగే బ్లౌజ్ పీకో ఫాల్స్ అన్నీ రెడీగా కుట్టి ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఈ ప్రింట్ కూడా ఎంత బాగుందో అసలు, ఇలా నెమలిలాగా వచ్చేసి పికాక్ డిజైన్ అంతా, పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ కంప్లీట్గా మనకు కలంకారీ ప్రింట్తో వచ్చేసింది అనమాట. నాకు ఇది బ్లౌజ్ కూడా బాగా డిజైనింగ్ చేసి నీట్గా ఉంది, ఇంకా రెడీగా ఉంది వేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్గా ఈ దివాళీకి నేను యెల్లో కలర్ శారీ కలంకారీ కట్టుకుందాంలే అనిపించింది, కానీ నాకు యెల్లో కలర్ దొరకలేదు, తను
నేను మళ్ళీ స్టాక్ తెప్పిస్తానింది కానీ నేను ఆలోపై తీసేసుకున్నాను అనమాట. ఇంకా మీరు ఒకసారి వాళ్ళ పేజ్ అయితే చెక్ చేయండి, మనకు ఏవైనా కానీ శారీ రెడీగా కట్టుకోవడానికి మనకు పీకో ఫాల్స్ లేదా శారీ బ్లౌజ్ కూడా ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటివి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి, చాలా మోడర్న్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ తను 10 ఇయర్స్ నుండి ఇక్కడ యుఎస్లో బిజినెస్ చేస్తున్నారంట. సో వాటి డీటెయిల్స్ అయితే మీకు నేను ఇస్తాను. ఈ శారీ ప్రైస్ వచ్చేసి అన్ని మొత్తం డిజైనింగ్తో కలిపి $120. సో ఇంకా ఇవ్వండి, నేను ఎక్కువ షాపింగ్ అయితే దివాళికి చేయలేదు, బట్ అప్పుడు శ్రావణ మాసంలోనే పార్సల్ తెప్పించుకున్నా కదా, అందులో అయితే దివాళీ కోసం నేను ఇలా ఎలిఫెంట్ దీపాలు అయితే తెప్పించుకున్నాను. ఇవి ఆల్రెడీ నాతో చాలామంది షేర్ చేశారు కూడా, నేను ఇచ్చిన లింక్తో మేము కూడా పర్చేస్ చేసాము అలా అని చెప్పారు. అండ్ వీటితో పాటు బయటకి షాపింగ్ వెళ్ళినప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఈసారి చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది దివాళీ కోసం అయితే. లక్ష్మీదేవి పూజ కోసం అయితే మేము 1 డే బిఫోర్ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము. ఇలా వెళ్ళినప్పుడు అయితే కలెక్షన్ చూసి షాక్ అయిపోయాను, దివాళి కలెక్షన్ చూసి. అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది కానీ ఇంత ఎక్కువ అయితే ఉండదు. అసలు మనము ఇండియాలో బజార్కి వెళ్తాం కదా ఏమైనా ఫెస్టివల్ వస్తే, దివాళీకి వెళ్తాం కదా అప్పుడు వెళ్ళినప్పుడు అన్నీ మట్టి దీపాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా కలెక్షన్ కూడా. అసలు అవైతే అసలు మట్టి దీపాల కలెక్షన్ అయితే ఇంకా చెప్పలేను. ఈ కలర్ఫుల్ రంగోలీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ మట్టి దీపాలలోనే నేను చాలా సెలెక్ట్ చేసుకున్నాను, అన్నీ నచ్చి అవి తీసుకుంటా ఇవి తీసుకుంటా అని చెప్పేసి. బట్ ఫైనల్గా నేను 2 మోడల్సే ఇంటికి తీసుకొచ్చాను అనమాట, అవి మీకు ఇంతకుముందు చూపించినవి. అండ్ రీసెంట్గా కర్వా చౌత్ కూడా అయింది కదా, దానికి రిలేటెడ్ ప్లేట్స్ కానీ అలాంటివి చాలా చాలా బాగున్నాయి ఈసారి. అండ్ ఈ రంగోలీ ప్లేట్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఎప్పుడో నేను ఇండియా నుండి తెచ్చుకున్నవి. అండ్ స్వీట్ కలెక్షన్ అయితే అసలు చెప్పలేను, చాలా అంటే చాలా ఉన్నాయి ఈసారి. ఇంకా నేను అక్కడ కూడా టెంప్ట్ అయ్యి ఆగలేక కొన్ని మట్టి దీపాలు తెచ్చుకున్నాను. సో అందులో ఇదొకటి అనమాట. ఇవి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా ఇండియా నుండి తెప్పించుకున్నాను, బట్ ఇండియా నుండి అయితే సేఫో కాదో తెలియదు, ఎక్కువ లగేజ్ ఉంది కదా బ్రేక్ అయిపోతాయి అని చెప్పేసి ఈసారి ఇక్కడే తీసుకున్నాను. ఒకటి ప్లెయిన్ది కూడా తీసుకున్నాను, ఏమైనా వీటిని డిజైన్ చేద్దామని చెప్పేసి. బట్ ఎలా చేస్తానో ఇంకా నేను ఇంకేం అనుకోలేదు, మేబీ ఒక ఐడియా అయితే ఉంది నాకు, సో అలా ట్రై చేద్దాం అనిపిస్తుంది. అండ్ అలాగే ఇవి ఒకవేళ డిజైన్ చేయకపోయినా ప్లెయిన్గా కూడా యూస్ చేసినా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకొకటి తులసి షేప్లో ఉంది, ఇందులో క్యాండిల్ ఆల్రెడీ వచ్చింది. క్యాండిల్ వద్దనుకుంటే మనం నార్మల్ దీపం కూడా పెట్టుకోవచ్చు, ఏమైనా వేరే దీపం తీసుకొని. అండ్ వీటితో పాటు నేను ఫస్ట్ టైం యుఎస్ వచ్చినప్పుడు ఇలాంటివి నేను తీసుకున్నాను డాలర్ ట్రీలో. ఇవి నేను ఎప్పుడు ప్యాటియోకి డెకరేట్ చేస్తానమాట, హ్యాంగ్ చేసి ఇందులో క్యాండిల్స్ వేసి. సో ఈసారి నేను వీటిని డిఫరెంట్గా హ్యాంగ్ చేస్తాను, కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఆలోచించి ఇందులో దీపాలు అలా పెడదాం అనుకుంటున్నాను. చాలా దీపాలు అయితే ఉన్నాయి ఇంట్లో, వీటితో పాటు ఇంకా బ్రాస్ దియాస్ అవన్నీ నేను ఈరోజు క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటి కోసం అయితే నేను పెద్దగా ఏం టెక్నిక్స్ యూస్ చేయను, జస్ట్ చింతపండు జ్యూస్ తీసుకొని దాంట్లో కాసేపు నానబెట్టేసి ఎప్పుడైనా క్లీన్ చేస్తాను. కానీ ఈసారి అన్నీ యూస్ చేస్తున్నాను కాబట్టి క్లీన్ చేయడం కొంచెం కష్టమే అని చెప్పేసి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ చింతపండు జ్యూస్లోనే కొంచెం బేకింగ్ సోడా వేసి హాట్ వాటర్లో కొద్దిసేపు బాయిల్ చేశాను. అంటే నేను ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు, మా ఫ్రెండ్ చెప్పింది అనమాట రీసెంట్గా, ఇలా ట్రై చేయి ఒకేసారి పని అయిపోతుంది, లేదంటే చాలాసేపు వాటిని క్లీన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. సో నాకు ఇది ఎలా రిజల్ట్ వస్తుందో కూడా ఏం పెద్దగా ఐడియా లేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాంలే అందులో ఏముందని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే నేను ఇంతకుముందు చిన్న చిన్న కాయిన్స్ వేశాను కదా అందులో, అవన్నీ వచ్చేసి నేను అప్పుడప్పుడు అలా కలెక్ట్ చేసుకున్నాను అనమాట, దేవుడి దగ్గర రాగి కాయిన్స్ పెడదామని చెప్పేసి. యాక్చువల్గా మా అత్తమ్మ అడిగింది అవి కలెక్ట్ చేసి పెట్టు నాకు కావాలి అని. సో అలా నేను ఒక లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా లాస్ట్ ఇయర్ నుండి కలెక్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు అలా. వాటిని కూడా క్లీన్ చేయడానికి కాసేపు బాయిల్ చేశాను, తర్వాత బాయిల్ అయ్యాక మాత్రం మళ్ళీ పీతాంబరి పౌడర్ తీసుకొని క్లీన్ చేసేసుకున్నాను. కానీ ఎలా అంటే క్లీనింగ్ అనేది సేమ్, నేను పెద్దగా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయని చెప్పలేను, కానీ పీతాంబర్తో క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్లీన్ చేయకుండా జస్ట్ ఒకేసారి మనము రబ్ చేసేస్తే సరిపోతుంది అనిపించింది. అంటే చిన్న చిన్న ఉన్నప్పుడు మనం ఒక గంటల తరబడి నిల్చొని అవి క్లీన్ చేయడం కన్నా ఇలా బాయిల్ చేసేస్తే ఈజీ కదా అని కూడా అనిపించింది నాకైతే.
నన్ను అలాగే కొంతమంది అడిగారు దివాళి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మీరు లాస్ట్ ఇయర్స్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అలా అని చెప్పేసి. నార్మల్గానే లక్ష్మీ పూజ ఒకటి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట అమ్మవారిని తయారు చేసి అలా. సో నేను లాస్ట్ ఇయర్ అయితే నాకు గుర్తుంది నేను అమ్మవారికి ఫ్రాక్ కూడా కుట్టాను ఒక పట్టుది ఫ్యాబ్రిక్ తీసుకొని, చాలా చాలా బాగా వచ్చింది అనమాట. ఈసారి అలా అమ్మవారిని రెడీ చేయకుండా ఇంకా కొంచెం క్రియేటివ్గా చేద్దామనిపిస్తుంది. అండ్ అలాగే క్రాకర్స్ గురించి కూడా అడిగారు నన్ను కొంతమంది, క్రాకర్స్ పేలుస్తారా ఇక్కడ అని చెప్పేసి. మా స్టేట్లో అయితే పర్మిషన్ ఉంది, నేను కొత్తగా యూఎస్ వచ్చినప్పుడు అట్లాంటాలో ఉన్నప్పుడు అయితే అక్కడ పర్మిషన్ లేదు, ఇంట్లో కూడా కాల్చుకోవద్దని చెప్పారు. అందుకని అక్కడ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. టెంపుల్లో అయితే అందరు అక్కడ వచ్చేసి అక్కడ దివాళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఆ టెంపుల్లో హిందూ టెంపుల్ అని చెప్పేసి చాలా పెద్ద టెంపుల్, అక్కడైతే పర్మిషన్ ఉంటుంది, ఎవరైనా వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ మేము ఈ స్టేట్కి వచ్చాక మాత్రము ఇక్కడ ఎవరైనా ఇంటి దగ్గర క్రాకర్స్ పేల్చుకోవచ్చు అనని రూల్ ఉంది. సో అందుకనే మేము ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయిపోయి. ఇయర్ అయితే ఏం పెద్దగా మేము డిస్కస్ చేసుకోలేదు, ఇంకా ఎవరింట్లో వాళ్ళే అండ్ వర్చువల్ దివాళీ ఈవెంట్ అని చెప్పేసి ఊరికే మేము అట్లా అనుకుంటున్నాము. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ దివాళీ ముందో తర్వాత ఏదో ఒక రోజు ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఈవెంట్ కూడా చేస్తారనమాట. అందరూ మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తూ చాలా బాగుంటుంది. ఇంకా ఈసారి అది కూడా లేదు, మేబీ మోస్ట్లీ ఇక్కడ ఎవరింటి ముందు వాళ్ళు చేసుకుంటారేమో. అండ్ లాస్ట్ ఇయర్ వెదర్ ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పేసి దివాళీ రోజు అండ్ అలాగే కార్తీక పౌర్ణమి రోజు క్రాకర్స్ అయితే పేల్చుకున్నాము. ఈ క్రాకర్స్ కూడా వచ్చేసి నేను ఇందాక చూపించిన ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఉండవు, వాళ్ళు సేల్ చేయరు. ఇది జూలై 4th రోజు వీళ్ళకు ఇండిపెండెన్స్ డే ఉంటుంది ఇక్కడ అమెరికా వాళ్ళకి. సో ఆ రోజు అయితే మనకు సేల్ చేస్తారు కాబట్టి అదే రోజు ఇండియన్స్ అందరూ వెళ్ళి తీసుకుంటారు. అప్పుడు తీసి పెట్టుకున్నవి దివాళీ కోసం అనమాట. ఆ దివాళీలో నుంచి కొన్ని కార్తీక పౌర్ణమి రోజుకి పెట్టుకుంటారు. అలాగే మేము లాస్ట్ ఇయర్ కొన్ని క్రాకర్స్ కొన్నాము, అప్పుడు కొన్నే వెదర్ బాగాలేదని చెప్పేసి కొన్నే కాల్చామన్నమాట ఆ రోజు. సో ఆ రోజు నుండి మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు యూస్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు కుదరలేదు, వెదర్ బాగాలేకనో సంథింగ్ స్నో పడింది ఆ రోజు అనుకుంటా. సో ఆ క్రాకర్సే ఈసారి మాకు సేఫ్ సైడ్ సో ఉన్నాయి, వాటినే ఇంట్లో కాల్చుకుందాం అనుకుంటున్నాము. అన్నీ చిన్న చిన్నవే, మళ్ళీ పెద్దవి కూడా ఎక్కువ బ్లో చేయలేము ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పక్కన అమెరికన్స్ నేబర్స్ అలా ఉంటే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. మళ్ళీ అలాగే నేను కార్తీక మాసం కానీ లేదంటే దివాళీ వచ్చినప్పుడు బయట దీపాలు పెడితే కూడా వాళ్ళు తీసేయమని చెప్తారు, ఎందుకంటే ఇదంతా కార్పెట్ ఉంటుంది ఇంట్లో, వుడెన్ హౌసెస్ కదా, సేఫ్ కాదని చెప్పేసి. సో కొంచెం దీపాలు పెట్టుకునేటప్పుడు అయితే ఇంట్లో జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ నేను మ్యాక్సిమం బయట వచ్చేసి ఎలక్ట్రిక్వి పెట్టేసుకొని ఇంట్లో నేను ఎక్కడైతే చూసుకోగలుగుతున్నానో అక్కడ కొంచెం ఆయిల్ వేసి పెట్టేవి కూడా పెడుతూ ఉంటాను.
ఇలా అయితే మేము రేపటి దివాళీ కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఇంట్లో రెడీ అయిపోతున్నాము. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను సెలబ్రేట్ చేసుకున్నవి చూసారు కదా, చాలా చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే ఏది మిస్ అవ్వకుండా చేసేసుకున్నాము. ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇంకా మీరు చూడొచ్చు తర్వాత. అండ్ నేను స్పెషల్గా చేయబోయే క్రాఫ్ట్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడైతే ఒక 2 రోజుల ముందు నుంచే ఇంట్లో ముగ్గు వేసి పెట్టుకుంటానమాట. బయట ముగ్గేద్దాంలే అని చెప్పేసి నేను ఇలా కలర్స్ అన్ని తీసుకొని బయటకు వెళ్ళాను. ఫస్ట్ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంట్లో ఎంటర్ అవ్వగానే కొంచెం స్పేస్ అయితే కార్పెట్ లేకుండా ఉంటుంది, సో ఇక్కడ వేసి పెట్టుకుందాంలే. రేపు మార్నింగే కొంచెం బయట కానీ లేదంటే ప్యాటియోలో కానీ ఎవ్రీ ఇయర్ లాగే వేసుకోవచ్చు అని అనుకున్నాను. బట్ ఇక్కడ టైల్స్ ఇలా స్క్వేర్స్ లాగా ఉన్నాయి కదా, అంత ప్రాపర్గా ముగ్గు అయితే వేయలేకపోయినా అందుకే స్క్వేర్స్లోనే జస్ట్ దీపాల్లాగా వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ కలర్ ముగ్గులు అనేది నేను దీపావళి టైంలో కానీ లేదంటే సంక్రాంతి టైంలోనే కానీ వేస్తూ ఉంటాను, నార్మల్ ఫెస్టివల్స్ వస్తే మాత్రం చాక్పీస్తో వేసేస్తానమాట. సో ఇలా ముగ్గు వేసేసుకొని రెడీ పెట్టేసుకొని ప్యాటియో అంతా లైట్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఈ లైట్స్ అయితే నేను ఎప్పుడూ ఆర్డర్ చేశాను అనమాట, ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఈ లైట్స్ లింక్ కూడా నేను ఇస్తాను. ప్యాటియోలోకి చాలా బాగుంటాయి. అండ్ ఆల్రెడీ ఒకటి వేసి పెట్టాము, ఇంకొకటి కూడా వేద్దామని చెప్పేసి ఇది కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా నా శ్రీమంతం గురించి మాట్లాడుకుంటే, శ్రీమంతం టీజర్ చూసాక అందరు చాలామంది చాలా డౌట్స్ అడిగారు, శ్రీమంతం మెయిన్ సాంగ్ ఎప్పుడు పెట్టేస్తారు అని చెప్పేసి. నేను పెద్దగా అసలు టైం తీసుకోను, దీపావళి తర్వాత కానీ లేదంటే బిఫోర్ దివాళీ పాసిబుల్ అయినా పెట్టేస్తాను ఇంకా. అండ్ అలాగే దివాళీ మేము ఇలా శ్రీమంతం సెలబ్రేట్ చేసుకుంటాము అనేది చాలామంది క్వశ్చన్స్ అడిగారు. నేను ఇక్కడ చూడలేనివి వినలేనివి కూడా ఉన్నాయి, నాకు కూడా కొత్తే కాబట్టి నాకు ఎగ్జైటింగ్గా ఉంది, అది కూడా నేను ఒక వ్లాగ్లో అంతా షేర్ చేస్తాను. అండ్ అలాగే శ్రీమంతం ఎలా చేసుకుంటాము, ఇంకా అందరికీ ఇంట్రెస్టింగ్ ఉన్నవి నేను కట్టుకున్న శారీస్ గురించి, జ్యువెలరీ గురించి కూడా అడిగారు చాలామంది, అవి కూడా నేను చూపించి వాటి గురించి చెప్తాను. ఇంకా నేను అక్కడ శ్రీమంతంలో పెట్టుకున్న బొమ్మల గురించి అడిగారు కదా, సో అదైతే దాని గురించి ఒక పెద్ద స్టోరీయే ఉంది, ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క స్టోరీ అనమాట. నాకు కూడా తెలీదు ఈవెంట్లో పెట్టుకుంటానో లేదో అలాంటిది అని చెప్పేసి, అసలు ఏంటి దాని వెనకాల బ్యాక్ స్టోరీ అనేది ఇంకా ఫ్యూచర్ వ్లాగ్స్లో కూడా చూడొచ్చు. నేను పెద్దగా ఈ టైం తీసుకోకుండా ఈ వీక్లో అన్నీ 1 బై 1 అప్లోడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఒకవేళ ఇప్పుడు లింక్ ఇవ్వకపోయినా కానీ మ్యాక్సిమం నేను మిస్ అవ్వకుండా తర్వాత అయినా ఇస్తాను. అండ్ అలాగే నా ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ బెల్ వస్తుంది. వాటితో పాటు ఇంకా మెయిన్ థింగ్, కొంతమంది నాకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ అడిగారు. ఈ 9 మంత్స్ అనేది ఇంకా మెమొరబుల్ డేస్గా తయారు చేసుకోవడానికి నేను ఎలా చేసుకున్నాను అండ్ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని అడిగారు కొంతమంది. వామిటింగ్స్ అలాంటివి అవన్నీ ఎలా అవాయిడ్ చేశారు అనేది, వాటి అన్నిటి గురించి ఈ మంత్లో ఆల్మోస్ట్ నేను అన్నీ షేర్ చేసేస్తాను. సో అస్సలు మిస్ అవ్వద్దు, స్టే ట్యూన్ టు కోయిలమ్మ వ్లాగ్స్.